హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు దీపు అఫీషియల్. మా వీడియోస్ అన్న మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదంతా మీతో షేర్ చేసుకున్నాము ఆల్రెడీ ఇద్దరు మధు నేను కూర్చొని. సో అందులో మీకు క్లియర్గా అర్థమవుతుంది కొన్ని బయటికి చెప్పుకోలేని హెల్త్ ఇష్యూస్ వచ్చాయి నాకు. సో అదేంటంటే బ్లడ్ టెస్ట్ చేయమన్నారు. బ్లడ్ టెస్ట్లో ఏం అన్ని రాశారు? సిక్స్ ఎన్నో రాశారు. సో అవి చేయించుకుంటున్నాం అన్నమాట. చెప్పు నేను తీస్తున్నప్పుడు ఇంక నేను ఇంక చూడలేదు దీపు, అలా పట్టుకొని ఉండిపోయావు కదా, ఇంకేం చూస్తాను? తీస్తున్నప్పుడు చూడలేదా? మామూలు పెట్టిన బ్లడ్ తీసారు కదా, నాకు బ్లడ్ ఏమి నాకు తీస్తే నీకు నొప్పి వస్తుందా? నొప్పి రావడం ఏంటి బాబు? సో ఇంకా టెస్టులు చూడలేదు ఎలా ఉన్నాయో ఏంటో. ఇప్పటికీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అది వెంటనే ఆ రోజే వీడియో అంతా తీయడం జరిగింది. సో మధు అయితే నాకు అసలు లేవడానికి కూడా ఓపిక లేదు. మధు ఇల్లు అది క్లీన్ చేస్తున్నారు. ఇషిక పడుకుంది, ఇషిక చేస్తుంది. అలా ఒక్క 1 అవర్లో మళ్ళీ ఎలా ఉన్నాయో అలానే అయిపోతుంది, చెత్త చెత్తలాగా. మధుకు కూడా తెలీదు నేను వీడియో తీస్తున్నానని చెప్పి, జస్ట్ నేను స్టోరీ పెట్టుకుందామని చెప్పి తీసా, అది ఇలా బ్లాగ్లోకి పనికొచ్చింది. తుడవడం రాదు, ఎప్పుడు తుడవలేదు కదా. సో అలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఫస్ట్ టైం అంత కేరింగ్గా చూసుకోవడం అంటే, నేను నాకు ఏమొచ్చినా ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా కొంచెం గెటప్ అయిపోతా, అంటే కొంచెం తొందరగా రికవర్ అయిపోతా నాకు నేనే అని చూసుకొని, అలా పడుకుంటే ఇంకా ఫీవర్ వచ్చేస్తుంది అని చెప్పి లేచి అన్నీ చేసేసుకుంటా నేనే. అంటే మొండిదాన్ని బయటికి వెళ్ళిపోవడం, తినుకోవడం, అన్నీ తినేయడం అన్నీ అలా చేస్తా. కానీ ఈసారి కొంచెం చాలా కొంచెం క్రిటికల్ ప్రాబ్లమే, బట్ చెప్పుకోలేను బయటికి. అండ్ గిన్నెలు కూడా తోముతున్నారు. రైట్ హ్యాండ్ అనేది రైట్ హ్యాండ్ కాదు, రైట్ తో పట్టుకొని లెఫ్ట్ తో నప్పు చేయిన బాగాలేదు కదా, కొంచెం తగ్గలేదు. సో ఏం లేవులే, మా ఇద్దరమే కాబట్టి ఓన్లీ ప్లేట్స్ అవే ఉన్నాయి. క్లీనింగ్ అది చేసేసారు. సో చూసేసి అన్నీ తనే చేస్తాడు అనుకోకండి. నాకు తెలిసి పెళ్ళైన తర్వాత ఇది ఫస్ట్ టైం అనుకుంటా, చీపీర పట్టుకోవడం, గిన్నె పట్టుకోవడం, ప్లేట్ పట్టుకోవడం. అసలు ఇల్లు వత్తాల్సిన అవసరమే లేదు, కానీ అన్నీ చేసేసాను. మా ఆవిడికి ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు మొత్తం అంతా జిడ్డు జిడ్డుగా ఉంది. అవునా, చేసేటువంటి జిడ్డు జిడ్డుగా ఉంది అంతనా? సో మొత్తం మధు చేశాడు. బెడ్ ఉంటుంది కదా, రాగండి.
హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు దీపు అఫీషియల్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో మేము ఇన్ని రోజులు వీడియోస్ తీయకపోవడానికి కారణం ఏంటి అంటే, వీడియోస్ చేద్దాం అనుకున్నాం కానీ సడన్గా దీపుకి హెల్త్ బాగాలేదు. నాకు కూడా వాళ్ళు చూసారు కదా నా ఫేస్ ఎలా ఉంది, ఫుల్ ఆయిల్ మొత్తం. దీపు చూస్తే ఇంకా చెప్పక్కర్లేదు, చూడండి ఒకసారి అలా తేడైందో. బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు పెడతారు కదా, పెట్టండి పర్లేదు. 3 డేస్ నుంచి హెల్త్ బాగాలేదు దీపుకి. ఎవరికి అందరికి చెప్పుకునేలాంటి చూడండి, అలాగే చెప్పుకునేలాంటి వస్తే నాకు ఎవరికి చెప్పుకోలేలాంటివి రోగాలన్నీ వస్తాయి నాకు. చెప్పు, నాకు హెల్త్ బాగాలే కదా, నువ్వే మాట్లాడాలి. మాట్లాడు. సో యాక్చువల్లీ ఏమైందంటే, డైట్ వల్ల అంటే డైట్ చేశాను, దానివల్ల అంటే ఇంత టార్గెట్లా పెట్టుకొని మరీ చేశాను. సో దానివల్ల ఏంటో మరి తెలీదు. అండ్ ఇషిక పుట్టిన వెంటనే కొన్ని బయటకు వచ్చేయడం అలా చేశాను. అండ్ దానివల్ల కూడా ఏంటది అదేదో చేసింది అంటారు, వాత వల్ల అలాంటివన్నీ ఏదేదో కలిపి ఫీవర్, హెడ్ఏక్, ఇంకొక చెప్పుకోలేని ప్రాబ్లం ఒకటి ఉంది అది. సో ఏం పర్లేదు, నేను తొందరగానే రికవర్ అయిపోతా. మధులా కాదు, మధుకి ఫీవర్ వచ్చినా సరే బయటకు రాలేడు తొందరగా. సో దానివల్ల కొన్ని వీడియోస్ వచ్చినవి కూడా ఆగిపోయి. అండ్ మీకు ముందు బ్లాగ్ లో చెప్పినట్టు తీసిన బ్లాగ్స్, నేను ఒక 4-5 బ్లాగ్స్ తీసాను, ఎడిట్ చేసాను, అన్ని ఉంచాను. కాకపోతే ఏమైందంటే నా ఫోన్ చెప్పాను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ లో, ఫోన్ పోయి ఆ బ్లాగ్స్ పోయాయి. అండ్ దీనివల్ల ఇంకా బ్లాగ్స్ చేయలేకపోయాము. అండ్ మధు వచ్చేసి నన్ను వదిలేసి బయటకు వెళ్తున్నారు. బయటకు వెళ్తున్నారు అంటే దీపుని తీసుకుని వెళ్ళాలి, మరి ఒంట్లో బాగాలేదు కదా అని చెప్పి నేనే తీసుకుని వెళ్ళాలి. మరి తప్పదు, నేనే తీసుకున్నాను. సారీ, నేనే వెళ్ళాలి, తప్పదు. అంటే మన రాజమండ్రి వస్తున్నాను, నా ఫ్రెండ్ అక్కడ ఉన్నారు ఫ్యాన్ మనకి. సో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయితే ఎప్పటి నుంచో మనకి కాల్ చేసి పిలిచారు. ఎప్పటి నుంచో చాలా వెయిట్ చేస్తున్నారు, రమ్మని పిలుస్తున్నారు. అండ్ మేము కూడా కలిసి వెళ్దాం అనుకున్నాము ఒకసారి. అండ్ మేము కూడా ఇప్పటివరకు మా ఇద్దరం ఎక్కడికి వెళ్ళలే అవుట్ ఆఫ్ స్టేషన్స్. నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళడమే, అప్పుడు ఏదో పని మీద. మేము అసలు వెకేషన్స్ కానీ ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పటి వరకు. వైజాగ్ దాటి ఎంతైనా ఈ వైజాగ్లోనే తిరుగుతూ ఉంటాం రోజు. సో అలా ఎక్కడికైనా వెళ్ళాలనిపించి, అట్లీస్ట్ రాజమండ్రి పని ఉంది కదా వెళ్దాం అనుకున్నాం. కానీ నాకు ఇప్పుడు అస్సలు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. అంటే ఇప్పుడు దీపుని తీసుకొచ్చినా మరి మరి పాపను కూడా తీసుకొని వెళ్ళాలి. హెల్త్ 2-3 డేస్ అవుతుంది. ఇంకా ట్రైన్ జర్నీలో అవి ఇవి చేసుకుని రావాలంటే ఇంకా అవ్వదు. అందులో ట్రీట్మెంట్ కూడా ఉంది, అంటే డైలీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. దీపు డైలీ హాస్పిటల్కి వెళ్ళాలి 3 మంత్స్ వరకు, రోజుకి ఒక ఇంజెక్షన్. యాక్చువల్లీ బయటికి అట్లీస్ట్ ప్లాన్ చేసుకొని వెళ్దాం అనుకున్నాం, దానివల్ల అస్సలు కుదరదు. సో అందుకని చెప్పి అందరూ ఎందుకు వీడియో చేయట్లేదు అని అంటున్నారు. సో అందుకని చెప్పి ఈ వీడియో అనేది మీకు షేర్ చేసుకుందాం అని వచ్చాం. మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, బాగాలేనప్పుడు కూడా వీడియో అయినా అని చెప్పి. బాగాలేదని ఏం పెట్టద్దు, ఆలోచించి కొంచెం థంబ్నైల్ కూడా నీట్గా పెడతాం. జస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ నాకు హెల్త్ బాగాలేదని చెప్పి బ్లాగ్ అనమాట. ఎక్కువ టైం కూడా పెట్టాం, ఆల్మోస్ట్ 10 మినిట్స్ చాలు. అండ్ ఇప్పుడైతే మధు నన్ని అంటే మంచిగా మొన్న గోవా వెళ్ళాడు. గోవాకి రాజమండ్రికి చెప్తున్నావు అంటే మీ మమ్మల్ని వదిలి ఎప్పుడు, ఐ మీన్ మ్యాక్సిమం వైజాగ్ లోనే ఉంటాడు. అసలు ఊరు జర్నీస్ అంటే తనకు అస్సలు పడదు. అండ్ చూద్దాం, ఆల్మోస్ట్ 4-3 డేస్ ఇంట్లో పనులు కూడా కొన్ని నేనే చేశాను. మరి ఇంట్లో బాగాలేదని ఇల్లు వద్దాను, గిన్నెలు కడిగాం, మరి ఒంట్లో బాగాలేదని. నాకు హెల్త్ బాగాలేదని కొంచెం ఇంట్లో పనులన్నీ హెల్ప్ చేశాడు, ఐ మీన్ తనే చేశాడు. నన్ను అస్సలు లేవలేను, ఇప్పుడు కూడా బయటకి దీనికి వెళ్ళాలి, ఇంజెక్షన్కి వెళ్ళాలని చెప్పి డ్రెస్ వేసుకున్నాను, తాబీజు కట్టించాను. నిన్న వస్తారు కదా, తీసా కదా క్లిప్స్ పెడతాను. సో ఈ బ్లాగ్ అంతే, మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. అండ్ మధు ఈ 5 డేస్ నేను మేబీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అవ్వదు కాబట్టి. అండ్ ఇంజెక్షన్స్కి దానికి కూడా అమ్మతోనే తీసుకొని వెళ్ళాలి.
సో తొందరగా రికవర్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక డే బ్లాగ్ చేస్తాను. అమ్మ వాళ్ళతో ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా మీరు, రికవర్ అయితే చేస్తాను. అండ్ మధు, నువ్వు మధు రాజమండ్రిలో ఒక బ్లాగ్ తీ. వాళ్ళు ఎప్పటి నుంచో మనల్ని ఇష్టపడుతూ పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళ వెడ్డింగ్ మీ జర్నీ ఎలా ఉంటుందో మాకు కూడా చూడాలనిపిస్తుంది, వాళ్ళతో పాటు నాకు కూడా చూడాలనిపిస్తుంది. అండ్ మ్యాక్సిమం అమ్మకి పైన చిన్న చిన్న క్లిప్స్ అయినా తీస్తాను. అండ్ వాళ్ళ పర్మిషన్ తీసుకో. అండ్ వాళ్ళకి కొంతమందికి పబ్లిక్ లో రావాలంటే అంత నచ్చదు. నేను మేకప్స్ వెళ్తూ ఉంటాను కదా, వాళ్ళు కూడా తీయనివ్వరు, మాక్సిమం వీడియోస్ తీయనివ్వరు, అంటే పబ్లిక్ లోకి రావడం ఇష్టం ఉండదు. సో అలా నువ్వు కూడా ఒకసారి అడిగేసి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టే వాళ్ళు కన్ఫర్మ్ గా పెడతారు, మళ్ళీ ఒక 10 కామెంట్లు పెట్టండి. ఏం పెట్టరులే ఈసారి, అర్థం చేసుకుంటారు. థ్యాంక్ యూ.